బిడ్లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయ కారణాలతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని తెలిపారు ఆయన. బీఆర్ఎస్ కు బీజేపీతో ఉన్న రాజకీయ విభేదాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ బిడ్లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్లో పాల్గొంటామంటే అర్థమేంటి అని నిలదీశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే మాతో పాటు కలిసి వస్తే ఆహ్వానిస్తామన్నారు ఆయన. ప్రజలు సెంటిమెంట్ ను గౌరవిస్తారా లేదా చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ రోడ్ను కూడా పూర్తి చేయాలనేటువంటిది ఇప్పటికే కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేటువంటిది, ఎక్కువ రాకపోకలు జరిగేటువంటిది, ఎక్కువ హ్యాబిటేషన్స్ ఉండేటువంటి విలేజ్, అందులో జీవీఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. అటు అర్బన్ని రూరల్ని కలిపేటువంటి రహదారి. సో డెఫినెట్గా ఈ దీన్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. సో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సోదరులు అదీప్ రాజ్ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రహదారి విస్తరిస్తున్నటువంటి సందర్భంలో దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా, ఎందుకంటే ఈ విస్తరించేటువంటి దాంట్లో కొంతమంది షెడ్స్ కానీ లేకపోతే ఏవైతే ఎక్స్టెన్షన్స్లో చిన్న చిన్న ఏమన్నా పోయినా సరే దానికి సహకరించాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి టోటల్ ఈ క్రెడిట్ అంతా కూడా మరి సోదరులు అదీప్ రాజు గారికి శాసనసభ్యులుగా వారు చేసినటువంటి ప్రయత్నం, వారి ముఖ్యమంత్రి గారిని అడగడం, వారు వెంటనే శాంక్షన్ ఇవ్వడం, పనులు కూడా త్వరితగతిన మొదలు పెట్టడం అనేటువంటిది డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పి హృదయపూర్వకంగా ఆశిస్తా ఉన్నా. వారి తాలూకు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.